అభిమానంగా ఉంది. ప్రభావం వాలంటీర్ దేశానికి ఒక ఆదర్శంగా వస్తుంది. వాలంటీర్ వ్యవస్థ ఒక దేశంలోనే ఒక ఆదర్శంగా రాబోయే రోజుల్లో వాలంటీర్ వ్యవస్థ అంత ఇతర రాష్ట్రాలలో కూడా దాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని అమలు చేసే పరిస్థితికి వస్తుంది. అంత విశేషమైన సేవలు అందిస్తున్నారు వాలంటీర్లు. జగన్ గారి పైన వ్యతిరేకత ఏం లేదా? లేదు. పరిపాలన బాగానే ఉంది. బాగానే ఉంది. ఇబ్బంది ఏం పరిపాలన పథకాలు అన్నీ బాగున్నాయి. బాగుంది. సంక్షేమ పథకాలు అంటే అన్నీ మామూలుగా అన్నీ అందరికీ అన్ని కులలో డబ్బులు వేస్తున్నారు. మాకు అమ్మఒడి బాగా ఫస్ట్ సార్ వచ్చింది, రెండోసారి వేస్తున్నారు. మళ్ళీ ఆటోలో డబ్బులు వచ్చినాయి, కటింగ్ షాప్లో టైలర్లో డబ్బులు వచ్చినాయి. అయితే ప్రస్తుతానికి ఇబ్బంది ఏం లేదు. బాగానే ఉంది సార్. అన్నీ అంటున్నాయి, ఇబ్బందులే. మళ్ళీ ఎవరు వస్తారు అనుకుంటున్నారు? మేము వేసేది జగన్మోహన్ రెడ్డికే. బాగుంది. ఏం చెప్పినా ఎవరు చెప్పినా వచ్చేది వైఎస్ఆర్ఏ, చేసేది ఆయన ప్రభుత్వమే. సూపర్ పక్కా 100% ఇదే ప్రభుత్వం ఉంటే జనాలు బాగుపడతారు. గొప్పోడు కానించి, పేదోడు కానించి, రైతు కానించి, చెట్టు కింద బతికే ప్రతి ఒక్కడు ఎవరికైనా సరే ఈ ప్రభుత్వం చేదోడుగా ఉంటేనే మంచిది. మా అభిప్రాయం అది. బాగుందినా? బాగానే ఉందినా? అంతానే ఉందా? అంతానే ఉన్నాయినా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది కదా, ఆయన బాగానే చేస్తున్నాడు. బాగానే ఉంది. బాగానే ఉంది. అంత బాగానే ఉంది. కొన్ని పర్లేదన్నా, కొన్ని పర్లేదు. ఒకటి ఇసుక కాడ అటుమంటి ఆగినాయి, కొన్ని పరిపాలన బాగానే ఉంది. తన పరిపాలన అంతా బాగానే ఉంది. తను చేసిన పనులు కొద్దిగా బాగున్నాయి. ఒకటి రెండు అరాపురా పోయినాయి, కానీ కొన్ని వర్క్లు బాగానే ఉన్నాయి. ఆటో డ్రైవర్కి వాహన మిత్ర పథకం అందిస్తున్నారు కదా, దాని నుంచి ఎటువంటి స్పందన వస్తుంది మీ ఆటో డ్రైవర్ దగ్గర నుంచి? బాగానే ఉంది. నెలకయ్యే ఖర్చు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి కదా మేము. అట్ట 9000 అది అట్ట ఉపయోగిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి వేస్తాం ఓటు. అది పరిపాలన అయితే ఎలా అనిపిస్తుంది? పరిపాలన అయితే బాగుంది. బాగుంది. ఎవరు రావాలనుకుంటున్నారు? మళ్ళీ కూడా జగనే రావాలనుకుంటున్నాను. జగనే. ఏం పథకాలు వచ్చింది మీకు? ఏమని బీమా పథకం మాకు పొదుపులో 18000 వేసా. అన్నీ చేస్తున్నాడు పొదుపులో రూపాయలు అన్ని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.